ఇక వరంగల్ దొంగ నోట్ల ముఠా గుట్టురెట్టయింది. ముగ్గురు అంతర్ జిల్లా ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 43 లక్షల నకిలీ కరెన్సీ, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ వారపత్రిక విలేకరి కూడా ఉన్నారు. రాత్రి ఇందులో ముఖ్యంగా ముగ్గురు దీని వెనకాల ఉన్నారు. ఫస్ట్ A1 కందుల పవన్ కుమార్ రెడ్డి భద్రాచలి అని ఒక వార్తాపత్రిక భద్రాచలి నుంచి వస్తుంది, దాని రిపోర్టర్గా ఉన్నాడు. అతను అతని యొక్క స్నేహితుడు మనోజ్ కుమార్ ఎంటెక్ స్టూడెంట్, అతని సహాయంతో వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏదో విధంగా ఎక్కువ డబ్బు సంపాదించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫే కరెన్సీని తయారు చేసి చలామణి చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలని, ముఖ్యంగా ఈ 1000 రూపీస్ తర్వాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను ముద్రించాలనే ఒక పథకం ప్రకారం ఈ కంప్యూటర్స్ ఇవి కొనుగోలు చేసుకొని భద్రాచలంలో దాదాపుగా ఈ 43 లక్షల 17 వేలు ముద్రించడం జరిగింది. అందులో భాగంగా రాత్రి ఇక్కడ మీటింగ్ పాయింట్ పెడుతున్నారు లూయిస్ గ్రేస్ లూయిస్ హాస్టల్ దగ్గర. సో ఇతను 10 లక్షల రూపాయలు ఫేక్ నోట్స్ తీసుకొని రావడం జరిగింది పవన్ కుమార్ రెడ్డి. మనోజ్ కుమార్ 90,000 రూపాయలు నిజమైనటువంటి నగదు అంటే యాక్చువల్ కరెన్సీని తీసుకొని రావడం. సో అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఒక ప్లాన్. సో ఆ ప్లాన్లో మాకు పోలీసుకు సిసిఎస్కు వెంకట పోలీసుకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకునే సందర్భంలో పోలీసు వాళ్ళను పట్టుకోవడం. సో తర్వాత వాళ్ళను విచారించిన తర్వాత A1 యొక్క డీటెయిల్స్ అని కూడా అతను ఏం పనిచేస్తున్నాడు ఇవన్నీ కూడా తెలిసింది. వాళ్ళు ఏ విధంగా ఈ కంప్యూటర్ కానీ స్కానర్ తర్వాత ఇవన్నీ తీసుకొని ఎక్కడ ముద్రిస్తున్నారనేది చెప్పడంతో భద్రాచలంలో అతని గురుకు వెళ్ళడం జరిగింది. అక్కడ తన భూములో 20 లక్షల 70 అతని భూములో ఇక్కడ